అంబులెన్స్ ఎక్కడ దాకా వచ్చింది? రింగ్ రోడ్ దిగింది సార్. ఏ అపోలోకి తీసుకెళ్తున్నారు? జూబ్లీ హిల్స్ అపోలో సార్. క్రైమ్ సీన్ లో ఎవరెవరు ఉన్నారు? ఎస్ఐ జయలక్ష్మి, ఎస్ఐ రాజశేఖర్. సిగ్నల్స్ ఆఫ్ చేసి అంబులెన్స్ కి రూట్ క్లియర్ చేయండి. ఓకే సార్. క్రైమ్ సీన్ రిపోర్ట్ వచ్చిందా? ఇంకా రాలేదు సార్, స్క్వాడ్ మొత్తం అక్కడే ఉంది. అక్కడ ఏం జరుగుతుందో నాకు అప్డేట్ చేయండి. ఓకే సార్. పేరు మోహిని? అవును. మీ ఆయన పేరు హర్ష? అవును. మీకు పెళ్ళెప్పుడైంది? 2 వారాలైంది. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? 6 ఏళ్ళు ప్రేమించుకున్నాం, పేరెంట్స్ పెళ్లి చేశారు. మీ ఆయన కాని వాళ్ళ పేరెంట్స్ కాని కట్నం గురించి నిన్నేమైనా టార్చర్ చేశారా? లేదు. నిన్న సాయంత్రం నువ్వు మీ ఆయన దేని గురించైనా గొడవ పడ్డారా? లేదు. మరి మీ ఆయన ఎందుకు పొడిచావు? నిన్నే అడిగేది. ఏ గొడవ లేకపోతే 6 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని అంత దారుణంగా అన్నిసార్లు ఎందుకు పొడిచావు?
దూరం రా. హైదరాబాద్ లో ఇల్లు కొన్నావంటే ఏ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అనుకున్నాను. అదిగో 31 కిలోమీటర్ బోర్డు కూడా దాటిపోయింది. అమ్మా, ఇంకో 50 కిలోమీటర్ల వరకు అంతా హైదరాబాద్ అనే. ఇప్పుడున్న రేట్లకి పొల్యూషన్ కి సిటీలో ఎవరు ఇల్లు కొనడం లేదు. అంతా ఇలా కొంచెం దూరంగా వెళ్లి గేటెడ్ కమ్యూనిటీస్ లో కొనుక్కుంటున్నారు. రింగ్ రోడ్ ఎక్కితే నాకు ఆఫీస్ కి సరిగ్గా 20 నిమిషాలే పడుతుంది. నీ సంగతి సరేరా, కోడలి పిల్ల అసలే ఊరికి కొత్త. ఒక్కతే గబాల్ని ఏ మార్కెట్ కో వెళ్లాలంటే ఆటోలు గీటోలు దొరుకుతాయా? అదొకటే ప్రాబ్లం అన్న. కార్ లేకపోతే చాలా కష్టం. కాల్ టాక్సీలు కూడా ఇక్కడికి రావాలంటే మూలుగుతారు. ఓ వారానికి సరిపడా సరుకులన్నీ ముందే తెచ్చిపెట్టుకోవాలి. అదిగో వచ్చేసాం. అబ్బో, చాలా ఇళ్ళున్నాయి కదరా. ఉండడానికి చాలా ఇళ్ళున్నా ఇళ్లలో మాత్రం ఎవరు ఉండడం లేదు. అంతా గృహప్రవేశాలు చేసి అలా ఉంచేశారు. అదిగో ఆ ఇంట్లో ఓ ఫ్యామిలీ ఉంటారు, కానీ ఎవరితోనూ కలవరు. ఇదిగో ఈ ఇంట్లో నా ఫ్రెండ్ మోహన్ ఉంటాడు. ఇద్దరం ఒకే ఆఫీస్ లో పనిచేస్తాం. ఇక్కడ మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయిరా? 110. 110 గడపలు ఉంటే ఉండేది 3 ఫ్యామిలీలా. వస్తారు గానీ టైం పడుతుంది అనుకుంటాను. ఏదేమైనా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. ప్రశాంతంగా ఉండేది అను. నువ్వు ఎంటర్ అయ్యావుగా. స్టాప్ ఇట్ రంగా. మోహన్, మోహన్. నానా, ఇతను బుచ్చయ్య, వాళ్ళ ఆవిడ యాదమ్మ. ఏంటి హర్ష, వాళ్ళ ఆవిని తీసుకొచ్చినట్టున్నాడు. ఈ కాంపౌండ్ లో రాయి కొట్టడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉండి అన్ని పనులు చేస్తుంటారు. సార్ సార్, నాకు ఇవ్వండి సార్, నేను తీసుకొస్తాను. నీకు హ్యాపీగా ఇక్కడ బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అన్న బుర్ర తింటున్నావు. నీకు ఇంకా ఫుల్ కంపెనీ. స్వప్న, స్వప్న. ఏంటి ఏంటి, వాడి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తున్నాడు. ఒకటి వాడికి, ఇంకొకటి వాడి తాతగారికి. తాతగారికా? తాతే రా, టిఫిన్ చేద్దాం, నాకు స్కూల్ కి టైం అవుతుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు వాడు? చెప్పాను కదా, వాడి తాతగారు, మీ నాన్నగారితో. తన పడని మనుషులతో మాట్లాడడం ఒక వారం రోజుల నుంచి కొత్త ఆడు మొదలు పెట్టాడు. వాడితో కొంచెం టైం స్పెండ్ చేస్తే కదా తెలిసేది నీకు. నీ కాంప్లెక్స్ నేను తింటాను గానీ నువ్వు చూసేనా తాగు. తాగు తాతయ్య. డోంట్ వరీ స్వీట్ హార్ట్, వీడి ఆటలో ఇదొక ఆట. మళ్ళీ కొత్త ఆట మొదలవగానే ఇది మర్చిపోతాడు. నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు, మనం స్కూల్కి వెళ్ళాలి. మనమా? నేనెందుకు? పేరెంట్స్ టీచర్ మీటింగ్ డార్లింగ్, మర్చిపోయావా? ఏం తినకుండా తాగకుండా ఏం చేస్తావు? తాగు, జ్యూస్ తాగు. ఏం చూస్తున్నావు? ఇల్లు బాగుందా? ఏంటి ఇక్కడ రోజు పార్టీలు జరిగేవా? పార్టీలా? పార్టీలేంటి? మరి ఇల్లంతా ఈ మందు వాసన ఏంటి? మందు వాసన నాకేం రావట్లేదే. తాగే వాళ్ళకి రాదు. ఎప్పుడు మొదలు పెట్టావేంటి? నేను మొదలు పెట్టడం ఏంటి? ఎప్పుడైనా తాగానా? తాగి చూడు, చెప్తా. ఏం చేస్తావేంటి తాగితే? నేను చంపేసి జైలుకి వెళ్ళిపోతాను. హలో అమ్మా. మోహిని, సున్నిపిండి ప్యాకెట్ చిరిగిందమ్మా, దీన్ని కొంచెం ఏదైనా డబ్బాలో పోసి పెట్టు. అలాగే అత్తయ్య. అమ్ము, ఇదేంట్రా బాబు ఇలా తెరుచుకుంది? ఏం లేదమ్మా, ఇవేంటంటే మార్కెట్ లెక్కి కొత్తగా వచ్చిన డస్ట్బిన్స్. వీటికి ఒక సెన్సర్ ఉంటుంది చూడు, ఎవరైనా దగ్గరకు వస్తే ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది. కాసేపు అయ్యాక అదే మూసుకుంటుంది. 1, 2, 3. సేమ్ టు సేమ్ మీ అమ్మ నోరు లాగారా. నేను దగ్గరకు రాగానే ఆటోమేటిక్ గా నోరు తెరుచుకుని లబలబ్బని కొట్టుకుంటుంది. నేను వెళ్ళిపోగానే మూసుకుంటుంది. స్టాప్ ఇట్ రంగా. వా, మీరిద్దరు ఎప్పుడు రండి పైన చూద్దరు గాని. రండి. సరే పద పద. చూస్తే ఇంత పెద్దది అనిపించలేదురా. ఎన్ని స్క్వేర్ ఫీట్? జస్ట్ 4,500. పెద్ద ఇల్లు కొంటాం కదరా, దాన్ని మెయింటైన్ చేయాలి. 2 రోజులు పని మనిషి రాకపోతే తెలుస్తుంది. అరే, ఈ ఫ్యాన్ కూడా సెన్సర్ ఉందా? ఆటోమేటిక్ గా తిరుగుతుంది. ఒక ఫ్యాన్ కే కాదు అమ్మా, నువ్వు రా ఒకసారి. పదండి చూద్దాం. ఆ రూమ్ లోకి వెళ్ళు, వెళ్ళు వెళ్ళు. అరే, లైట్స్ కూడా ఆటోమేటిక్ ఏనా? అవునమ్మా,
ఇంట్లో మనం కదిలేదని బట్టి అవే ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అవుతాయి. కరెంటు బిల్ బోల్డ్ అంత సేవ్ అవుతుంది. ఇంకేమి విచిత్రాలున్నాయి నాన్న ఈ ఇంట్లో? ఏ ఇంట్లోనైనా నీకంటే పెద్ద విచిత్రం ఏముంటుంది. రంగా స్టాప్ ఇట్. చూడండి వాళ్ళ కళ్ళు మూసుకుంటారు. శూన్యమాసన్ నాన్న, రెండు రోజులు ఆగాలి, తొందర పడితే మీ నాన్న లాంటి కొడుకు పుడతాడు. ఒక వారం రోజుల నుంచి ఎవరితో మాట్లాడకుండా అలా ఒక్కడే కూర్చొని బొమ్మలకిస్తున్నాడు. జనరల్ గా మేం పిల్లలకి ఇచ్చే బొమ్మల్ని బట్టి వాళ్ళ మానసిక ఎదుగుదలను, వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ ని అసెస్మెంట్ చేస్తూ ఉంటాం. ఇదిగో ఇవే లాస్ట్ 1 వీక్ గా విక్కీ గీసిన బొమ్మలు. అన్నిట్లోనూ ఒకటే థీమ్, విక్కీ. విక్కీ పక్కన మనిషి. ఆ పక్కనున్న మనిషి ఎవరో మీరు గుర్తుపట్టగలరా? కాస్త పోలికలు అవి చూస్తుంటే మా నాన్నగారులాగా ఉన్నారండి. ఓ, విక్కీ తాతగారా? ఆయన విక్కీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారా? లేదండి, ఆయన విక్కీ పుట్టక ముందే చనిపోయారు. ఓ సారీ అండి. అండ్ వన్ మోర్ థింగ్, తను ఒక్కడే కూర్చుని ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటాడని కొంతమంది పిల్లలు నాతో చెప్పారు. ఇంట్లో కూడా ఇలాంటి బిహేవియర్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఈ మధ్యనండి కొత్త ఆట మొదలు పెట్టాడు. అడిగితే వాళ్ళ తాతగారితో మాట్లాడుతున్నా అంటాడు. జనరల్ గా చిన్నపిల్లలు రకరకాల బిహేవియర్స్ చూస్తూ ఉంటాం. వయసు పెరగడంతో పాటు అవి కూడా మారుతూ ఉంటాయి. నథింగ్ రాంగ్ విత్ హిమ్, హీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ బాయ్. ఇది ఒక చిన్న ఫేజ్ అనుకుందాం. ఎందుకైనా మంచిది, ఒక చైల్డ్ సైకాలజిస్ట్ కి చూపించండి. చైల్డ్ సైకాలజిస్ట్? డోంట్ వరీ, విక్కీకి ఏం కాలేదు. ముందు జాగ్రత్త కోసం, జస్ట్ మన మైండ్ లో డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసం, ఇదిగో హీస్ డాక్టర్ ఆనంద్ శర్మ, మా స్కూల్ కి కన్సల్టెంట్ సైకాలజిస్ట్. ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇటిచ్చేయండి. మోహిని, నేను ఇప్పుడు మీ అత్తయ్య దగ్గరికి వెళ్తా. సేమ్ మన ఇంట్లో డస్ట్ బిన్ లాగే అని నోరు తెరుస్తుంది చూడు. తినడం అయిందిగా, వెళ్ళి మంచం ఎక్కండి. ఏమన్నాడు ఈయనమ్మా? ఏమి అనుకుంటా ఊరికే నవ్వుతున్నారా? నన్ను ఏదో ఒకటి అనందే ఈయనకి తినదరగదు, నిద్ర పట్టదు. అబ్బా, నేను నిన్నేమి అనలేదే బాబు. కాసేపాళ్ళు ఫ్రీగా వదిలేయి, రాత్రి 10 అయింది, పదా పడుకుందాం. ఈ రెండు రోజులు నేను మోహిని పడుకుంటాం, మీరు వాడు పడుకోండి. ఓహో, ఈ స్కీమ్ పెట్టావా అమ్మా. మోహిని మోహిని, ఆల్ ద బెస్ట్. రేపొద్దుటికి నీకు చెవుడు రాకుండా ఉంటే నీకు ఇంకో సూపర్ మ్యాటర్ చెబుతా. చెవుడా? నాకు చెవుడు ఎందుకు వస్తుందావయ్యా?
ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? స్నానం చేయాలి. నేను ఉంటే చేయకూడదా? వెళ్ళు. నేను కూడా స్నానం చేయలేదు. ఆ షవర్ కింద ఇద్దరం ఈజీగా పడతాం అనుకుంటా. టొమాటో చట్నీ, ఊరు నుంచి తెచ్చిన పచ్చళ్ళు కూడా ఉన్నాయి మావయ్య. మోయినీ ఆగమ్మా, అన్ని ఇక్కడే ఉన్నాయిగా, నువ్వు కూడా వచ్చి కూర్చో. నాకు దోశ ఇవే. రే, అది ఆపి టిఫిన్ చేయరా. సాయంత్రం నీ ఫ్రెండ్స్ డిన్నర్ కి వస్తున్నారా? వస్తున్నారమ్మా. అవునమ్మా, మీ అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడు? ఓ 4-5 రోజుల్లో ట్రైనింగ్ అయిపోతుంది అత్తయ్య, వచ్చేస్తాడు. టిఫిన్ చేసి వంట మొదలు పెట్టేద్దాం అత్తయ్య. ఎరా, పెద్ద గిన్నె ఏమైనా కొన్నావా? ఏం కొనలేదమ్మా, షాప్కి వెళ్ళి తీసుకొద్దాం. ఇప్పుడు అంత దూరం ఎక్కడ వెళ్తాం అత్తయ్య? ఉన్నవాటితో మేనేజ్ చేద్దాం. అలాగేనమ్మా, ఇంట్లో సామాన్లు కొనేటప్పుడు కాస్త చూసుకోనమ్మా. అలాగే. అవునవును, చూసుకోనమ్మా. జీవితాంతం మనతో ఉండేవి, నచ్చకపోతే ఇంట్లో ఉంచుకోలేం, అలాగని బయట పారేయలేం. స్టాప్ ఇట్ రంగా. అమ్మా, మంచి లేత వంకాయలు దొరికాయి. ములక్కాళ్ళు, పచ్చిమిర్చి కూడా తెచ్చాను. కొంచెం కడిగి కోసే. సరేమ్మా. యాదమ్మా, కొంచెం మిరపకాయలు బయట ఎండపెట్టాలి, పద. బుద్ధుందా, మామీకు చూశారు. ఏం చూశారు? నువ్వు చేసిందే చూశారు. నేనేం చేశాను? టేబుల్ ఎందుకు తన్నావు? ఎందుకు తన్నాను తెలీదా? లక్ష్మి, ఏం చేస్తున్నావు? సాయంత్రం పుల్కాల కోసం పిండి కలుపుతున్నానండి. నువ్వు అలా పిండి పిసుకుతంటే ఎంత సెక్సీగా ఉన్నావో తెలుసా? స్టాప్ ఇట్ రంగా. శూన్యమాసం వాళ్ళకు గాని మనకు కాదుగా, ఏమంటావు? ప్లీజ్ స్టాప్ ఇట్ రంగా. వాళ్ళని చూస్తా అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటండి? వాళ్ళలాగే మనం కూడా మన షష్టి పూర్తిగా లాంచీ వేసుకుని గోదావరి మీద హనీమూన్ కి వెళ్దామా? చౌరుకోండి, గోదావరి మీద హనీమూన్ ఏంటి? అంటే వేరే ఎక్కడికైనా వెళదామా? అలాగని కాదు, మీ ఇష్టం. మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. అబ్బో, నీకు లోపల చాలా కోరికలు ఉన్నాయే. ముందా నోరు మూసి ఆ పిండి సరిగ్గా పిసుకోండి. మోహన్, మోహన్, మేము రెడీ. నేను కూడా రెడీ. అమ్మగారు, థాంక్స్ బుచ్చయ్య. ఏంటి అది? ఉత్తి చేతులతో వెళ్తే బాగుంటదని స్వీట్స్ తెప్పించాను. అప్పుడే వెళ్ళిపోతున్నారు ఏంటంటే? ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదా. ఎల్లుండి నుంచి మంచి రోజులు మొదలవుతున్నాయమ్మా. వీళ్ళు ఎలాగూ హనీమూన్ కి ప్యారిస్ వెళ్తున్నారు, మేము ఇక్కడుండి ఏం చెయ్యాలి? అందుకే ఎల్లుండి పొద్దున్నే మేము కూడా వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఫెంటాస్టిక్. అన్ని కూరలు చాలా బాగున్నాయి. బిర్యానీ అయితే అదిరిపోయింది. స్వప్న, ఆంటీ ఉన్నప్పుడే నువ్వు వంట క్లాసులకు వెళ్తే మంచిది. ఈ వంటలన్నీ చేసింది నేను కాదు బాబు, మా కోడలు మోహిని. వావ్, రియల్లీ నైస్ మోహిని, చాలా బాగా చేసావు. థాంక్ యూ. అవునయ్యా అంకుల్, మీ వాడేంటి వచ్చినప్పటి నుంచి దించిన తల ఎత్తడం లేదు? కంపెనీ లేదు కదా నాన్న, బోరు కొడుతుందేమో. ఓకే, కమ్. నువ్వు లాగించబోయా? యు లైక్ వీడియో గేమ్స్? కార్ గేమ్స్ అంటే ఇష్టం నీకు? చూడు లేటెస్ట్ వర్షన్ GTA.
ఆడతావా? దిస్ బటన్ చలు. అమ్మా మోహిని, ఆ పాల తాలికలు తీసుకురామ్మా. ఇక్కడే ఉందత్తయ్యా. పాల తాలికల మోహన్ ఫేవరెట్. వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకోమని చంపుతూ ఉంటాడు. అలాగా వికి కూడా చాలా ఇష్టం. డోంట్ వరీ, నేను నేర్పుతాలే. వికి, వికి, కమ్ హియర్. కొంచెం వేసుకో. బై రాజు. ఎవరితో మాట్లాడుతున్నారా? కెప్టెన్ రాజుతో. కెప్టెన్ రాజా? వాడెవడు? ఈ ఇంటి ఓనర్. హే, ఈ ఇంటి ఓనర్ నేను. ఎవడా కెప్టెన్ రాజు? పిలువాడిని, చెప్తా వాడి సంగతి. ఏంటి రాజు? సరే చెప్తా. ఏం చెప్పమంటున్నాడు? పీకల దాకా మెక్కారు కదా, ఇంకెంటికి వెళ్ళమంటున్నాడు. ఇది వాడి బెడ్ టైం. నిద్ర వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. సేమ్ వాళ్ళ నాన్నలాగే. వచ్చేటప్పుడు మీ ఆవిడ్ని కూడా తీసుకురావాలయ్యా. వాళ్ళ ఆవిడతో పాటు ఒక పాపను బాబును కూడా తీసుకొస్తాను. డ్యూ డేట్ ఎప్పుడు రా? టూ డేస్ లో రా. తన విజయవాడలో ఉంది, నేను కూడా వెళ్ళాను. ఆల్ ది బెస్ట్. థాంక్యూ అంకుల్. హే స్వప్న, ఏంటిది పాల తాలికలు? థాంక్స్ మోహిని, నేనే అడుగుదాం అనుకుంటున్నాను. సిగ్గు లేకపోతే సరి. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముందమ్మా, అది ఇక్కడే ఉంటే మీ అంతలు తిని రాత్రి అంతా గంతులేస్తాడు. అవును, నేను గంతులేస్తాంటే ఈవిడ నోటితో డబ్బు సౌండ్ లేస్తుంది. స్టాప్ ఇట్ రంగా. ఓకే బై, సీ యు. బై బై బై. గుర్రకే అనుకున్నావు కదమ్మా, నువ్వు ఒక్క వారం రోజులు తనతో ఉంటే రోజుకు కొత్త ట్రిక్ చూపిస్తుంది మీ అత్తయ్య నీకు. నా పెళ్ళైన మూడో రోజే గుండెకి చచ్చేవాడిని. ఓ రోజు రాత్రి వచ్చి ఎదురుగా నిలబడింది. కళ్ళు తెరచి చూసి నీలాగే కేక పెట్టా. అప్పుడు చెప్పాడు మా మామ తనకి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని. ఒకసారి మమ్మీ నడుచుకుంటూ బస్ స్టాప్ దాకా వెళ్లిపోయింది, వెళ్లి తీసుకొచ్చాం తెలుసా. చాలా డేంజర్ కదత్తయ్య, నిద్రలో కింద పడితే. పడుతుందమ్మా, విచిత్రం ఏమిటంటే ఎక్కడ పడితే అక్కడే నిద్రపోతుంది. కొన్నిసార్లు మా కారు పార్కింగ్ లో కార్ల మధ్య సెటిల్ అవుతుంది. నేను వెళ్ళి తొప్పటి కప్పొస్తా. రంగా స్టాప్ ఇట్. సరే పద, టైం అవుతుంది.
ఏమండి సెల్ ఫోన్ తీసుకున్నారా? తీసుకున్నా. వాళ్ళని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను. ఏ, నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చుగా. ఎవరో దినానికి వెళ్తున్నారు, నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? అయినా ఇంతింట్లో నన్ను రోజు ఒక్కదాన్ని వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతావా? లేదు లేదు, వారానికి 5 రోజులు సెలవు పెట్టేసి నీతోనే ఉంటాను. మరి మిగతా 2 రోజులు? సాటర్డే సండే వాళ్ళే ఆఫీస్ తరు కదా. ఇంట్లో ఒక్కదాన్ని ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడు వస్తావా అని నీకోసం పడిగాపులు కాస్తూ ఉంటాను. అవును, ఈరోజు ఏం కలర్ వేసుకుంటున్నావు? ఐ డోంట్ నో, మేబీ బ్లూ. మొత్తం బ్లూవా? అవును, బ్లూ సారీ. ఆహా, నేను అడిగేది అది కాదు. లోపల ఓకే, బాయ్. నువ్వు నేర్పించావా? లేదే. ఇంకెంతసేపు దుర్గా ఆడు. రేయ్, ఎవరితో ఆడుతున్నావురా? తాతయ్యతో. ఏడు తాతయ్య? ఇదిగో అక్కడ కూర్చున్నాడు. ఎక్కడా? ఇక్కడ. ఇంకోసారి తాతయ్య అంటే పడతాయి నీకు. వెళ్ళు, వెళ్ళా, బ్యాట్ తీసుకున్రా, బయటికి వెళ్ళి క్రికెట్ ఆడదాం. చిన్న పిల్లలతో మాట్లాడేది అలాగేనా? మరి ఇంకెలా మాట్లాడతారు? వికీ, వికీ, డాడీ నన్ను ఎప్పుడు తిడతాడు మమ్మీ? దట్స్ బికాస్ హీ లవ్స్ యూ సో మచ్ బేబీ. నువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి. వికీ, నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా ప్లీజ్? దా. హాయ్
ఏంటి స్కూల్ కి హాలిడే ఇవాళ? లేదంటే నేనే స్కూల్ కి హాలిడే ఇచ్చేసాను. అంటే నేను అంకుల్ ప్లే స్టేషన్ లో గేమ్స్ ఆడుకోవచ్చా? ఓకే వెళ్ళి ఆడుకో. హాయ్ రాజు, నువ్వు కూడా ఆడతావా? అదిగో ఆ బ్లూ కార్ నీది, పోలీస్ కార్ నాది. నీకు ఆడటం రాదా రాజు? అలా కాదు, స్లోగా ఆడు, నా కాళ్ళని గుద్దకు. కాళ్ళు గుద్దదని చెప్పానా? నువ్వు నాదో ఆడొచ్చు, పో. అక్కడికి వెంట్రా, నిలుపుతాను అని నేను చేయి పట్టుకో. రే చేయి పట్టుకోరా, ఆ చేయి కాదు ఈ చేయి. మెల్లగా దిగు, మెల్లగా మెల్లగా దిగు. అసలు నువ్వు ఫ్యాన్ ఎందుకు ఎక్కావరా? నిన్ను ఎక్కలేదు మమ్మీ, కెప్టెన్ రాజు కొట్టెక్కిచ్చాడు. రాజు గీజు అని అబద్ధాలు చెప్పావు, చంపేస్తాను పదింటికి. సారీ మోహిని. అసలు స్కూల్ కలకుండా నువ్వు డాడీ రాని బాగా పడతాయి నీకు. అంత భయపడుతా సినిమా చూడేందుకు? ఛానల్ మార్చేస్తా. టిపికల్ లేడీస్, హారర్ సినిమాలు అంటే భయం, కానీ అవే చూస్తారు. మోహిని, నీకంతగా భయపడాలనిపిస్తే కాసేపు ఆ టీవీ ఆఫ్ చేసి మీ అత్త మొహం చూడు, భయంతో పాటు జ్వరం కూడా వస్తుంది. చిన్నప్పుడు నువ్వు బాగా కోతివా? చెట్లు పుట్లు బా ఎక్కేవాడివా? మనం ఎక్కలేని చెట్లేదు, తాడి చెట్టు కొబ్బరి చెట్టు అయితే స్పైడర్ మ్యాన్ కూడా ఎందుకు పనికి? అందుకే నీ కోత బుద్ధులే నీ కొడుకు వచ్చాయి. ఏం చేశాడు? హర్ష వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఎక్కి కూర్చున్నాడు. సీలింగ్ ఫ్యాన్. సీలింగ్ ఫ్యాన్? ఎలా ఎక్కాడు? నిత్యంతో ఎక్కాడు, అడిగితే కెప్టెన్ రాజ్ ఎక్కిచ్చాడు అంటున్నాడు. కెప్టెన్ రాజా? ఇక లాభం లేదు, అందుకనే ఆ చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. పోనీ, టికెట్స్ క్యాన్సిల్ చేస్తానమ్మా. కొంచెం నొప్పి తగ్గాక రెండు రోజులు ఆగే వెళ్తురు గానీ. మా టికెట్ల సంగతి సరేరా? మీవి ఇంటర్నేషనల్ టికెట్స్, లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అంటే బోల్డ్ అంత పోతుంది. మీ అమ్మ సంగతి నాకు వదిలే, ఇంటికి తీసుకెళ్ళి చూసుకుంటాగా. మొలిగిన చాలు గానీ ట్రైన్ టైం అవుతుందిలే.
అసలు రాత్రిపూట నడవకుండా మంచానికి గొలుసులేసి కట్టేయాలి. పగలపండి కాబట్టి సరిపోయింది. అదే ఏ రాత్రి ట్రైన్ అయితే బెర్త దిగేటో పోయేదానివి, ఏ తలుపో తీసుంటే గోవిందా గోవిందా. స్టాప్ ఇట్ రంగా. అబ్బా నువ్వు ఊరుకోనన్నా, అసలే అమ్మ నొప్పితో బాధపడుతుంటే. బై మోహిని, అక్కడ ఫ్లైట్ దిగాక ఫోన్ చెయ్యమ్మా. అలాగే అత్తయ్యా. బుచ్చయ్య అయ్యా వస్తాం, మా వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. సరే అయ్యా. యాదమ్మా వస్తాం. అలాగేనయ్యా. బాయ్ మోహిని. బాయ్ మావయ్య. హ్యాపీ జర్నీ. బాయ్. థ్యాంక్ యూ అమ్మా. హైదరాబాద్ టు ప్యారిస్ 10 అవర్స్ జర్నీ. ఫస్ట్ క్లాస్ సీట్స్ బెడ్స్ లా ఉంటాయి. ఆలోచించు మరి. అసలు ఆ క్షణం గురించి నేను ఆలోచించని క్షణమే లేదు. ఆ బెడ్స్ లాంటి సీట్స్ మీద నవ్వు నేను. అబ్బా తలుచుకుంటే నా ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. ఏంటండి? కావాలంటే ఒక్కసారి టచ్ చేసి చూడు. ఇప్పుడా? ఇప్పుడే. టచ్ తో ఆగలేనేమో. అయితే మానే. రేయ్ తొందరగా రారా, టైం అవుతుంది. సరే వెళ్ళు, నేను ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. ఇవాళ ఏం కలరు? స్టాప్ ఇట్ హర్ష. రోజు పొద్దున్న ఏం తింటావు? ఇడ్లీ. రోజు ఇడ్లీనా? ఇంకేం తినవా? అవును డాక్టర్, ఎప్పుడు ఇడ్లీయే కావాలంటాడు, అప్పుడప్పుడు కాన్ఫ్లెక్స్ తింటాడు. ఇడి దొరికమ్మా. రోజు పాలు తాగుతావా? పాలంటే నాకు ఇష్టం లేదు. పెరుగన్నా తింటావా? పెరుగు కూడా నాకు ఇష్టం లేదు. అయితే ఏమిష్టం నీకు? చాక్లెట్స్. ఇదిగో తీసుకో. ఇంకోటి ఇస్తారా అంకుల్? మా తాతయ్య కూడా ఇవ్వాలి. అవునవును మర్చిపోయాను. ఇదిగో. థ్యాంక్ యూ. ఇంతకి మీ తాతయ్య ఎక్కడ ఉన్నారు? బయటే కూర్చున్నారు. సరే అయితే వెళ్ళి మీ తాతయ్యతో ఆడుకో. సార్ థ్యాంక్ యూ. మీకు మీ బాబు గురించి చెప్పే ముందు నేను ఈ మధ్య డీల్ చేసిన ఒక కేసు గురించి మీకు చెప్పాలి. ఈ అమ్మాయి పేరు కల్పన. ఇప్పుడు 18 ఏళ్లు. తనకు 10 ఏళ్ల వయసులో నా దగ్గరికి తీసుకొచ్చారు. రాయడానికి చదవడానికి బాగా ఇబ్బంది పడేది. 10th స్టాండర్డ్ 3 సార్లు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయింది. తనకి చదువు రాదనే డిప్రెషన్ తో ఆత్మహత్య కూడా ట్రై చేసింది. అలాంటి అమ్మాయి సడన్ గా ఒకరోజు పుస్తకాలు తీసుకుని రూమ్ లోకి వెళ్లి గంటలు గంటలు చదవడం స్టార్ట్ చేసింది. 10th స్టాండర్డ్ 96% తో పాస్ అయింది. ఎలాగమ్మా అని అడిగితే వాళ్ల నాన్నగారు రోజు వచ్చి చదువు చెప్పి హెల్ప్ చేశారంది. నిజానికి ఈ అమ్మాయి నాన్నగారు తను పుట్టకముందే చనిపోయారు. చదువు దారిలో పడ్డాక కల్పనకి వాళ్ల నాన్నగారు కనబడ్డం మానేశారు. ఈ కేసు గురించి మాకు చెప్తాను చెప్తాను. ఇది కల్పన చిన్నప్పుడు తీసిన ఎక్స్రే. ఇది వికీ ఎక్స్రే. ఈ రెండిట్లోనూ ఈ చిన్న బ్లాక్ స్పాట్ చూసారా? దీన్ని యాంటీరియర్ ఫాంటనల్ అంటారు. పుట్టుకతో చిన్నపిల్లలందరికీ తల మీద ఉండే మెతక భాగం 2 ఏళ్లకి 98% దాకా క్లోజ్ అయి 1-6 ఏళ్లకి కంప్లీట్ గా గట్టిపడిపోతుంది. కానీ వికీకి 7 ఏళ్లొచ్చినా ఇది ఇంకా క్లోజ్ అవ్వలేదు. వేల సంవత్సరాలుగా హిందువులు బౌద్ధులు ఈ మెతక భాగం కింద సహస్రార చక్రం ఉంటుందని నమ్ముతారు. బాడీలో ఉండే అన్ని చక్రాలలో మానసిక ఎదుగుదలకు కావలసిన అతి ముఖ్యమైన చక్రం. ఈ చక్రాన్ని ఒక స్పిరిచువల్ గేట్ వే అని కూడా అంటారు. మెడికల్ సైన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. సైన్స్ చెప్పేదాన్ని వేదాంతం చెప్పేదాన్ని కలిపి సింపుల్ గా చెప్పాలంటే పసిపిల్లలకు కొంత ఏజ్ వచ్చే వరకు మనకు కనబడని అంతుపట్టని ఆత్మల ప్రపంచంతో ఒక ఆధ్యాత్మిక అదే ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆత్మలు కనపడతాయా? వాళ్ళకి ఆత్మలు కనబడొచ్చు, వాళ్ళు ఆత్మలతో మాట్లాడొచ్చు, ఆత్మలు చెప్పే వినొచ్చు. కల్పనకి ఎప్పుడైతే గట్టిపడిందో తనకి వాళ్ళ నాన్నగారు కనబడడం మానేశారు. విక్కీ విషయంలో కూడా అలాగే జరగచ్చు అనుకుంటున్నాను. ఏంటి నమ్మలేకపోతున్నారా? సబ్జెక్ట్ చాలా హెవీగా ఉంది. సారీ, నో ఆఫెన్స్. కొంచెం నమ్మలేనట్టుగానే ఉంది సార్. మనకు అర్థం కాని చాలా విషయాలు కొంచెం నమ్మలేనట్టుగానే ఉంటాయి. దయ్యాలను చూసినప్పుడు కుక్కలు మురుగుతాయంటారు. సునామీలు భూకంపాలు వచ్చేటప్పుడు జంతువులకి పక్షులకి ముందే తెలుస్తాయంటారు. వాటికి మనకు తెలియని ఏదో సెన్స్ ఉంది. అలాగే చిన్నపిల్లలకు కూడా, వాళ్ల ప్రపంచం గురించి మనకు చాలా తక్కువ తెలుసు. కొన్ని బ్లైండ్ గా నమ్మాలంటే విక్కీకి వాళ్ళ తాతగారు నిజంగా కనబడుతున్నారా లేక అలానే ఊహించుకుంటున్నాడా అనేది మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. అదే నిజమైతే వాళ్ల తాతగారు తన కోసం ఎందుకు వచ్చారో ఏదో ఒక రోజు విక్కీయే మనకు చెప్తాడు. ఒకవేళ విక్కీ వాళ్ల తాతగారిని ఇమాజిన్ చేసుకుంటుంటే చేసుకోనివ్వండి, ఇట్స్ హెల్దీ. తనకి పాలు పెరుగు ఇష్టం లేదు కాబట్టి కాల్షియం సప్లిమెంట్ ఏదైనా ఇవ్వండి. ఇది త్వరగా గట్టిపట్టడానికి హెల్ప్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అబ్బాయికి బాగా దగ్గర అవడానికి ట్రై చేయండి. తనతో హోంవర్క్ చేయించండి, ఆడుకోండి, బయటికి వెళ్ళండి, రోజుకు ఒక్కసారైనా కలిసి ఫోన్ చేయండి. విక్కీలో చాలా మార్పు చూస్తారు. చాలా బాగుంది, తీసుకో. అయితే నేను తినేస్తా. విక్కీ విక్కీ
లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఇక నుంచి అన్ని ఆటలు మన ఇద్దరమే ఆడుకుందాం. నీకెప్పుడు ఆడుకోవాలనిపించినా నన్ను పిలువు, నేను వచ్చి నీతో ఆడతాను. తాతతో గాని రాజుతో గాని ఆడుకోవటం మానేయాలి. అర్థమైందా? తాత అంటే నాకు చాలా ఇష్టం డాడీ. తాత చచ్చిపోయాడు, ఈ లోకంలో లేడు, నువ్వు పుట్టక ముందే చచ్చిపోయాడు. అర్థమైందా? హలో. హాయ్ బేబ్స్. ఏంటి, ఏం చేస్తున్నావు? ప్యాకింగ్. ఎప్పుడు వస్తున్నావు? బయలుదేరుతున్నాను. హే, యు నో సంథింగ్? కాసేపట్లో మన ఇద్దరం మైల్ హై క్లబ్ లో మెంబర్స్ అవ్వబోతున్నాం. మైల్ హై క్లబ్? ఏంటది? మన ఫస్ట్ నైట్ భూమికి 10 కిలోమీటర్ల పైన ఒక ఫ్లైట్ ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లో జరగబోతుంది. అలా ఆకాశంలో శోభనం చేసుకున్న వాళ్ళందరూ కలిసి క్లబ్ పెట్టుకున్నారు. సో మనకు కూడా ఆ క్లబ్ లో మెంబర్షిప్ వస్తుంది. నాకేం అక్కర్లేదులే ఆ క్లబ్ లో మెంబర్షిప్, కానీ నాకు కావాలి. అసలు ఎంతమందికి వస్తుంది చెప్పి ఇలాంటి ఆపర్చునిటీ? మొదటి రాత్రి మొదటిసారి భూమికి 36,000 ఫీట్ పైన ఒకే దుప్పట్లు ఇద్దరం. ఛీ, కంపు. హే, దుప్పటా నేనా? అది కాదు, ఇంట్లో మళ్ళీ ఆ మందు కంపు వస్తుంది. అసలు మా ఎవరికి రాని కంపు నీకెలా వస్తుంది? ఓ, మర్చిపోయాను, నీ చాలా సెన్సిటివ్ ముక్కు కదా. చాలే, ఆపు, తొందరగా బయలుదేరు. ఏ హర్ష, ఎన్నింటికి రా ఫ్లైట్? నైట్ 11:30 రా. హనీమూన్ ఇన్ ప్యారిస్, యు లక్కీ బగ్గర్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ రా. ఆల్ ది బెస్ట్ రా. రే, థాంక్స్ రా. రే, డౌట్లు ఏమైనా వస్తే ఫోన్ చెయ్యి. ఏం డౌట్లు? హర్ష, హర్ష. సార్. కొంప మునిగింది. Try to understand, sir. It's my honeymoon. Flight tickets, hotel room ki anitiki already pay chesesanu. Ippudu last minute la cancellation ante motham pothundi. Nuvu ippudu Bangalore vellakapothe mana company e moosiyasi vastundi. Ala kaadu, sir. Harsha, please try to understand. Oka computer kaadu, mottham main frame e collapse ayipoyindi. BPO operations mottham shutdown ayipoyayi. Nuvu Bangalore vellalante tappadu. Morning first flight lo tirigi vacheddu gaani nee honeymoon ki reef vellu. Kavalante kharchulanni company bharistundi. Sir, I can't, sir. Kaantu ledu, geentu ledu. Nuvu vellakapothe naa ujjogame kaadu, nee ujjogam kuda vadutundi. Sorry, Dad. Look out! Hi. ఏంటి అరుపులు కేకలు? సినిమా చూస్తున్నాను. మళ్ళీ ఇంకో హారర్ సినిమానా? ఏంటి, ఇంకా రాలేదు? బ్యాడ్ న్యూస్, మనం ఇవాళ నైట్ వెళ్ళడం లేదు. వాట్? ఏమైంది? బెంగళూరు లో సర్వర్స్ అని డౌన్ అట, సో నన్ను అర్జెంట్ గా అక్కడికి వెళ్ళమంటున్నారు. ఎప్పుడు? ఇంకో 2 అవర్స్ లో ఫ్లైట్ ఉంది, ఇంటికి వచ్చే టైం కూడా లేదు. ఎప్పుడు వస్తావు? మార్నింగ్ ఫ్లైట్ లో వచ్చేస్తాను. మరి మన టికెట్స్? రీషెడ్యూల్ చేస్తాను. రేపు ప్యారిస్ కి ఫ్లైట్ లేదు, ఎల్లుండి ఉంది. అబ్బా, ఆ మైల్ హై క్లబ్ లో ఈ రాత్రికి మెంబర్ అయిపోవచ్చని ఎంత ఎక్స్పెక్ట్ చేశానో తెలుసా? హే, డోంట్ వరీ స్వీటీ. ఏముంది, ఎల్లుండి నైట్ మెంబర్స్ అవుదాం. ఇవాళ నీకోసం నీ ఫేవరెట్ కలర్ బ్లాక్ వేసుకున్నాను తెలుసా? ఏ, అసలే చిరాగ్గా ఉన్నాను, ఇంకా ఉడికించు. ఓకే బేబీ, ఐ హావ్ టు గో. సారీ, ఒక్కదాన్ని వదిలేసి వెళ్తున్నాను. తొందరగా వచ్చే. నువ్వు మార్నింగ్ లేచేసరికి వచ్చేస్తాను. ఓకే, లవ్ యూ. లవ్ యూ, బాయ్.
హలో. ఏంటి ఫోన్ ఎక్కడో పడేసి పడుకున్నావా? ఏం లేదు, ఊరికే చేశాను. సరిపడుకో. ఏంటి నీ సిచ్యువేషన్? గందరగోళం. లక్కీగా ప్రాబ్లం ఐడెంటిఫై చేశాను. మార్నింగ్ పని అయిపోవాలి. ఓకే, మిస్ యూ, బాయ్. మీ టూ. బాయ్. బాయ్. హనీమూన్ ప్లాన్ క్యాన్సిల్ అట? క్యాన్సిల్ కాదు, ఎల్లుండికి పోస్ట్పోన్ అయింది. అవును, ఇంట్లో ఒక్కదాని ఏం చేస్తావు? మా ఇంటికి వెళ్దాం పద. ఇవాళ మోహన్ కూడా తొందరగా పడుకున్నాడు. మన ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నైట్ అవుట్ చేద్దాం పద. ఓకే. నువ్వు ఫోన్ చేసావా? ఇంకా లేదు. నేను కూడా చేయలేదు, నాకు బాగా ఆకలిస్తుంది. ఏమైనా తిందాం పద. అలాగే. ఏంటి తొందరగా లేసావు? అమ్మ వస్తుంది, స్టేషన్కి వెళ్ళాలి. సీ యు లేటర్, బాయ్. ఏంటి ఫ్లైట్ ల్యాండ్ అయిందా? ఇంకా పని అవ్వలేదు, ఇక్కడే ఉన్నాను. మధ్యాహ్నం ఫ్లైట్ కి వస్తాను. నైట్ అంతా నిద్రపోలేదా నువ్వు? లేదు, పిలుస్తున్నారు, తర్వాత కాల్ చేస్తాను. వాట్? హలో, యాదమ్మా. ఏంటమ్మగారు, మీరు రాత్రి ఊరు వెళ్ళలేదంట? అవును, సార్కి అర్జెంట్ పనుండి బెంగళూరు వెళ్లారు, రేపు వెళ్తున్నాం. పని ఏమన్నా ఉందా అమ్మగారు? బయట మొక్కలకి ఒకసారి నీళ్లు పోయాదమ్మా. సరే అమ్మగారు. అదిగో మళ్ళీ అదే మందు కంపు. నీకు కూడా వస్తుందా? లేదమ్మగారు. ఇల్లంతా ఒకసారి ఫినాల్తో తుడు, ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో ఈ కంపు. మందు కంప?
అత్తయ్యా, బాగున్నారా? స్వప్న, ఏంటమ్మా బాగున్నావా? బాగున్నాను అత్తయ్యా. ఏంటి, ట్రైన్ లేటా? ఔటర్ లో అరగంట ఆపేశారంట. అవునా? ఏంటి నా మనవడు? తొందరగా రా, స్కూల్ కి టైం అవుతుంది. రోజు వస్తావుగా, ఇవాళ ఏమైంది? సరే అయితే నేను సాయంత్రం వస్తా. ఎవరిన నా స్కూల్ కి రమ్మంటున్నావు? తాతని. తాతయ్యా? అవును, రోజు నాతో స్కూల్ కి వచ్చేవాడు. ఈ రోజు నువ్వు వచ్చావని రానంటున్నాడు. ఆహా, ఇన్నాళ్ళు లేకుండా ఇప్పుడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడంట మీ తాతయ్య? తాతయ్య హెవెన్ కి వెళ్తున్నాడంట, నిన్ను కూడా తీసుకెళ్ళడానికి వచ్చాడంట. రేయ్, చంపేస్తాను. ఏంట్రా మాటలు? స్కూల్ కి టైం అయింది, పద ఆఫీస్ కెళ్ళొస్తానమ్మా. బాయ్ నాయనమ్మా. బాయ్ మమ్మీ. బాయ్ వికీ. వాడి తాతయ్య గోలేంటమ్మా? చెప్తాను అత్తయ్య, మీరు ఫ్రెష్ అవుతారు కానీ రండి. యాదమ్మ, 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 యాదమ్మ,
చైల్డ్ సైకాలజిస్ట్ అలా చెప్పగానే మాకేం చేయాలో అర్థం కాలేదు అత్తయ్య. వీడు మాత్రం ఈ తాతయ్యతో మాట్లాడే ఆట మాత్రం మాడం లేదు. హాయ్ మోహిని, ఏంటి నన్ను లేపకుండా వెళ్ళిపోయావు? కాఫీ తాగుతావా? మా అత్తగారు ఎప్పుడు తీర్థయాత్రల్లో ఉంటారు, అప్పుడప్పుడు మా దగ్గర ఉంటారు. మోహిని వాళ్ళ ఆయన మోహన్ ఒకే ఆఫీస్ లో పనిచేస్తారు, పక్కనే ఉంటారు. ఈ మధ్యన పెళ్ళైంది. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. రా కూర్చో. మొన్న వీలింటికి వెళ్ళినప్పుడు కూడా అంతే, ఎవడో ఒక రాజు అనేవాడు ఉన్నట్టు వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అత్తయ్యకి ఇప్పుడే చెప్తున్నాను మన విక్కి కనపడని మనుషులతో మాట్లాడే ఆట గురించి. అది ఆటని ఎందుకు అనుకుంటున్నావమ్మా? వాడికి నిజంగా వాళ్ళందరూ కనిపిస్తున్నారా ఏమో. అవునమ్మా, చిన్నపిల్లలకి ఆత్మలు కనపడతాయి అంటారు. మీ మామయ్య నేను చాలా కాలం ట్రైబల్ ఏజెన్సీస్ లో పనిచేశాం, అక్కడ గిరిజనులు ఇవన్నీ బాగా నమ్ముతారు. ఓ 23 ఏళ్ల పాటు మంత్రాలు, తంత్రాలు, ఆత్మలు, ప్రేతాత్మలు, భూతాలు, ఎప్పుడు ఇదే గోల మాకు. మేం చూసినవన్నీ నువ్వు చూసుంటే మన విక్కి ప్రవర్తన పెద్ద విచిత్రంగా అనిపించేది కాదు నీకు? ఈ రోజుల్లో అలాంటి నమ్మకాలేంటి అత్తయ్య? ఛీ, దయ్యాలు లేవు, ఆత్మలు లేవు. ఉన్నాయి. ఏయ్ మోహిని, కమాన్ యా. ఉన్నాయి. మా ఇంట్లో ఎవరో ఉన్నారు. ఎవరున్నారు? ఎవరో ఉన్నారు. నా చుట్టు పట్టుకుని లాగి కోడి కేసి పోసి. ఎవరు మోహిని? ఏమో తెలీదు, నాకు కనిపించలేదు. రిలాక్స్ మోహిని, రిలాక్స్. బాగా భయపడినట్టుంది అత్తయ్య. హలో. ఈ స్వప్న, నేను హర్షాన్ని. మోహిని సెల్ ఎత్తడం లేదు, మీ ఇంట్లో ఉందా? ఉంది గాని. అయినా నువ్వేంటయ్యా ఒక్కదాని కొత్త ప్లేస్ లో అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు? తనెంత భయపడిందో తెలుసా? ఏంటి భయపడిందా? ఏది, ఒకసారి తనకు ఫోన్ ఇవ్వు, మాట్లాడు. స్నానం చేసి వస్తాను అత్తయ్య. హే, నీ సెల్ ఎక్కడా? ఇంట్లో ఉంది. ఏంటి భయపడ్డావా? పొద్దున ఫోన్ చేసినప్పుడు చెప్పలేదే. చూడు, రాత్రులు మేలుకొని హారర్ సినిమాలు బాగా చూడు, భయం వేయదు. ఏయ్, ఇంటికెళ్ళి సెల్ తెచ్చి నీ దగ్గర పెట్టుకో, మాటి మాటికి స్వప్నం చేస్తే బాగోదు. మళ్ళీ చేస్తాను. అమ్మా, మోహిని, మోహిని, ఊరుకోమ్మా. ఎవరూ లేరంట, కాని ఎవరో ఉన్నారంట. ఏమీ చెయ్యలేదంట, కాని ఏదో చెయ్యబోయాడంట. లెట్ మీ గెట్ దిస్ రైట్ అంటే ఆ ఇంట్లో నీకు కనబడని మనిషి ఎవరో ఉన్నారంటావు, అంతేనా? అవును, నన్నే ఫాలో అవుతూ ఉంటాడు, నన్నే చూస్తూ ఉంటాడు. నేను పని చేసుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, బట్టలు మార్చుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు నన్నే చూస్తూ ఉంటాడు. వాడికి నేను కనబడతాను, కానీ వాడు నాకు కనబడడు. ఎవరూ నీకు కనపడలేదంటున్నావు, మరి ఆ మనిషి మగాడే అని ఎలా చెప్పగలుగుతున్నావు? వాడు మగాడే. అదే అడిగేది, అంత ఖచ్చితంగా వాడు మగాడే అని ఎలా చెప్పగలుగుతున్నావు? నేను ఆడదాన్ని కాబట్టి. మోహిని, మాట్లాడమ్మా. నా సెల్ నుంచి ఫోన్ వస్తుందంటే. నీ సెల్ నుంచా? నీ సెల్ ఎక్కడుంది? మా ఇంట్లో. మీ ఇంట్లో ఎవరు లేరు కదమ్మా, నీ సెల్ నుంచి ఎవరు చేస్తున్నారంటావు? పద, మీ ఇంటికి వెళ్దాం. నేనున్నాను కదమ్మా, నీ సెల్ నుంచి ఎవరు చేస్తున్నారో చూద్దాం. పద, మీ ఇంటికి. ఏమవ్వదమ్మా, పద చూసొద్దాం, పద. చెప్పాను కదమ్మా నేనున్నానని, నువ్వు భయపడుకుంటారా? ఏం అవ్వదమ్మా, నువ్వురా. నేనున్నాను కదమ్మా, రామా. ఎవరు ఏం చేయరమ్మా, ఎందుకమ్మా భయం? నేనున్నాను కదా, ఎందుకు భయపడతావు? అసలు లోపల ఎవరున్నారో చూద్దాంరా. ఏమి లేదమ్మా లోపల, నువ్వే చూస్తావుగా. ఈ ఇంట్లో ఏదో ఉందమ్మా.
నీ ఫోన్ తీసుకో. మోహిని, ఏంటి మీ ఇద్దరు మీ ఇంటికి వెళ్ళారా? అత్తయ్య గారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అమ్మా. అత్తయ్య, విక్కీ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, ఇంటికి వెళ్ళిపోతాను గొడవ చేస్తున్నట్టు, అక్కడికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. అలాగేమ్మా, పద. తీరని కోరికలతో రెండు జన్మల మధ్య ఇరుక్కున్న జీవుణ్ణే మనం ఆత్మ అంటాం. ఆత్మల్లో రెండు రకాలు, మంచి చేసేవి, కీడు చేసేవి. కీడు చేసే వాటినే మనం దయ్యాలు, భూతాలు అంటాం. ఏ కీడు చేయడానికి అది నీ ఇంట్లో ఉండి నిన్ను ఇబ్బంది పెడుతుందో తెలియదు, కాని దైవశక్తి ముందు తన ఆటలు సాగవమ్మా. పద, నీ ఇంటికి వెళ్దాం. చూడమ్మా, ఇప్పుడు కాని నీ భయం పోకపోతే ప్రతి చిన్న విషయానికి నువ్వు జీవితాంతం భయపడుతూనే ఉంటావు. మోహిని, నాకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో బాగా తెలుసు. చెప్పాను కదమ్మా, మీ అంకుల్, నేను ఇలాంటివి చాలా చూసామని. నువ్వు రా చెప్తా, దాన్ని మీ ఇంట్లో నుంచి తరిమి తరిమి కొడతాం. రా. యదమ్మా, యదమ్మా, ఏమైంది యదమ్మా? నేను ఇంటికి ఇంకెప్పుడు వెళ్ళనయ్యా, ఇంకెప్పుడు వెళ్ళను. పాపం వాళ్ళు మంచోళ్ళలో ఉన్నారయ్యా. నిజం చెప్పేద్దావయ్యా, ఆ ఇంట్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోమని చెప్పేద్దావయ్యా. ఆ సచ్చినోడు ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నాడయ్యా. ఇంట్లో తులసి చెట్టు ఉందమ్మా, బయట ఉందాంటి. వెళ్ళి ఇన్ని ఆకులు కోసుకుని కొంచెం పసుపు నీళ్ళు కూడా కలుపు. సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే. భూతం ప్రేతం 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 సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే. ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే. భూతం ప్రేతం సర్వ వినాశం. ఆంజనేయం ఉపాస్మహే. భూతం ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే. భూతం ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే. భూతం ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే.
భూతం ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే. భూతం ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం. ఏమైంది మోహిని, లోపలికి వద్దు. What's wrong with you, Mohini? అసలు ఏమైంది నీకు? వద్దు, మనం లోపలికి వెళ్ళొద్దు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోదాం ప్లీజ్. మోహిని, మోహిని, రిలాక్స్ రిలాక్స్. మనం లోపలికి వెళ్ళదు, నేను కూడా వెళ్ళను, సరేనా? నువ్వు ఎడవ ఆపు. ఫస్ట్ యూ స్టాప్ క్రైమ్, స్టాప్ క్రైమ్. ఓకే, కార్ ఎక్కు, లెట్స్ గో ఫర్ అ డ్రైవ్. ఏమైంది చెప్పు. మన ఇంట్లో దయ్యం ఉంది. వాట్? అవును, ఆ ఇంట్లో దయ్యం ఉంది. అది నన్ను ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? నన్ను జుట్టు పట్టుకుని లాగి. ఓకే ఓకే ఓకే, ఏడవద్దు ఏడవద్దు. ప్లీజ్ ప్లీజ్ మోహిని, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ. మనం ఏ సెంచరీలో ఉన్నాం? ఈ రోజుల్లో కూడా దయ్యాలు భూతాలు ఏంటి మోహిని? నువ్వు అలా అంటావు నాకు తెలుసు, కానీ అక్కడ దయ్యం ఉంది. సరే ఓకే, నువ్వు చెప్పిందే రైట్ అనుకుందాం, సరేనా? మొన్నటి దాకా మమ్మీ డాడీ నేను అంతా నీతో పాటు కలిసి సాయంత్రంలో ఉన్నాం కదా, మరి మమ్మల్ని చేయలేదా దయ్యం? ఏమో నాకు తెలియదు కానీ ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఆ దయ్యాన్ని చూడాలి. పద పద, రాను, నేను రాను, నేను ఇంటికి రాను. ఇంటికి రాకుండా ఏం చేస్తావు? నేను రాను, ప్లీజ్ నేను రాను, 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 రాను. ఓకే ఓకే ఓకే, నీకు ఇష్టం లేని ఇంట్లో నేను కూడా ఉండలేను. ఎలాగో రేపు ప్యారిస్ వెళ్తున్నాం, తిరుగుచాక సిటీలో ఏదో ఫ్లాట్ రెంట్కి తీసుకుందాం. ఈ ఒక్క రాత్రికే కదా, పద ఇంటికి వెళ్దాం. ఒక్క రాత్రి కాదు, ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేను ప్లీజ్ హర్ష, ప్లీజ్. సరే, ఇవాళ రాత్రి కూడా మనం ఏదైనా హోటల్లో ఉందాం, సరేనా? మన బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసి ఉన్నాయా? పద మన బ్యాగ్స్ తీసుకుని ఏదైనా హోటల్కి వెళ్దాం. నేను లోపలికి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను, నువ్వు బయటే ఉండు, ఓకేనా? పద నన్ను గుడికి తీసుకెళ్ళవా ప్లీజ్. హర్ష, మోహన్ ఎలా ఉంది? రామకి ఐసీయూలో ఉందిరా, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, సెరిబ్రల్ హెమరేజ్. నేను మోహిని హాస్పిటల్కి వస్తున్నాను. ఇప్పుడు వదిలేరా, ఐసీయూలోకి మమ్మల్ని కూడా రానివ్వట్లేదు, నువ్వు కూడా రాత్రంతా పడుకోలేదు, రేపు కలుద్దాం. ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే రా. ఏమన్నా అవసరం అయితే ఫోన్ చేయి. ఓకేరా, బాయ్. బ్యాగ్స్ ఎక్కడున్నాయి? పైన కింద? కింద బెడ్రూమ్ లో. ప్లీజ్ కమ్ ఇన్సైడ్ మోహిని, ఏం కాదు.
హర్ష ఏమైంది? టైర్ ఫ్లాట్. స్టెప్నీలు కాలుండాలి దేవుడా, స్టెప్నీలు కాలుండాలి ప్లీజ్. Damn it. I don't believe this. రెండు టైర్లు ఓకే సార్, రెండు టైర్లు. ఏం చేద్దాం? వెయిట్, ఐఎమ్ థింకింగ్ వెయిట్. ఓకే, క్యాబ్ కాల్ చేద్దాం. హలో సిటీ క్యాబ్స్. హలో, క్యాబ్ కావాలి. లొకేషన్ ఎక్కడ సార్? గండిపేట. గండిపేటలో ఎక్కడండి? సిబిఐటి నుండి 15 కిలోమీటర్స్ లోపలికి రావాలి. సారీ సార్, ఆ ఏరియాకి మేము సర్వీస్ చేయడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ రేడియో క్యాబ్స్. హలో, క్యాబ్ కావాలి, గండిపేటలో పికప్. క్యాబ్స్ అన్ని బిజీగా ఉన్నాయి సార్, అక్కడికి రావాలంటే మినిమం 2 గంటలు పడుతుంది సార్. 30 కిలోమీటర్స్ కదా, 2 అవర్స్ ఎందుకు? మీ దగ్గరలో మా క్యాబ్స్ ఏం లేవు సార్, చూసుకొని పంపడానికి మినిమం 2 గంటలు పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, హోటల్ ఎందుకు? మన మోహన్ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా. చెప్పరా. రే మోహన్, మీ ఇంటికి ఎక్కడ ఉన్నారా? నా దగ్గరే ఉన్నారా? ఎందుకు? ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇవాళ నైట్ మీ ఇంట్లో ఉందామని. బుచ్చయ్య దగ్గర ఇంకో సెట్ ఉంటుంది కదా, అది తీసుకో. ఓ అవును కదా, మర్చిపోయాను. ఓకే బాయ్. సార్, బుచ్చయ్య ఎక్కడ చచ్చావు? యాదమ్మని దింపి రావడానికి సంగారెడ్డి వెళ్తున్నాను సార్. మోహన్ సార్ ఇంటి తాళాలు ఎక్కడున్నాయి? నా దగ్గరే ఉన్నాయి సార్. ఏమైంది? సంగారెడ్డి వెళ్తున్నాడట. ఏ హాయ్ హర్ష, ఎక్కడరా? ఇక్కడే ఇంట్లో రా. ఎప్పుడొచ్చావు బెంగళూరు నుంచి? మధ్యాహ్నం వచ్చాను రా, ఒక చిన్న ఫేవర్ కావాలి. చెప్పరా. మా కార్ 2 టైర్లు పంచర్ రా, కొంచెం మా ఇంటికి వచ్చి మాకు సిటీ దాకా లిఫ్ట్ ఇవ్వాలి. ఓ సారీ రా, విజయవాడ వెళ్తున్నాను, నీకు తెలుసుగా అను డెలివరీ. ఓ సారీ, మర్చిపోయాను రా. ఎనీవే గుడ్ లక్ రా. థ్యాంక్ యూ రా, బాయ్. రేడియో క్యాబ్స్ గుడ్ ఈవినింగ్. హలో, నేను మా ఆయన గండిపేట నుంచి కాల్ చేశాను కదా. చెప్పాను కదా సార్ అన్ని క్యాబ్స్ బిజీగా ఉన్నాయని, అక్కడ రావడానికి మినిమం 2 గంటలు పడుతుంది. సరే, వీళ్ళని తొందరగా పంపించండి. క్లాసిక్ హోమ్స్, సిబిఐటి నుంచి 15 కిలోమీటర్స్ లోపలికి. డ్రైవర్ని గేట్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయమనండి. అలాగే సార్. టాక్సీ రావడానికి మినిమం 2 అవర్స్ పడుతుంది. ఏం చేద్దాం, ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉందాం. ఓన్లీ డోంట్ బీ సిల్లీ, మన ఇంట్లో మనకు భయం ఏంటి? వద్దు లోపలికి రా, లోపలికి రా. వద్దు హర్ష ప్లీజ్, వద్దు హర్ష, వద్దు హర్ష ప్లీజ్, హర్ష వద్దు హర్ష, కూర్చో వద్దు హర్ష, కూర్చో, మనం బయట ఉందాం హర్ష ప్లీజ్. You're that guy you always hear stories about. ఆకలిస్తుంది, ఫ్రిడ్జ్ లో తినడానికి ఏముంది? ఏమీ లేదు, మనం వెళ్ళిపోతున్నామని ఫ్రిడ్జ్ ఖాళీ చేసేసాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సార్, నేను నారాయణ రెడ్డి అండి. ఆ చెప్పు. గండిపేట పికప్ కు వచ్చానండి, వాళ్ళ సెల్ ఆఫ్ చేస్తుంది. వేదో వేరే క్యాబ్ లో పోయి ఉంటాడు, నువ్వు వచ్చేసాయి. ఓకే సార్. ఏ టాక్సీ వాడికి ఫోన్ చేసి 2 అవర్స్ అని, ఇంకా రాలేదేంటి? ఐ డోంట్ బిలీవ్ దిస్. బ్యాటరీ డెడ్. నీ సెల్ ఎక్కడ? స్వప్న వాళ్ళ ఇంట్లో వదిలేసాను అనుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా చార్జర్ ఎక్కడ ఉందో తెలుసా నీకు? టీవీ కింద క్యాబినెట్ లో.
ఆశా ఎక్కడికి? టాయిలెట్ కి. డూ యూ మైండ్? థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్, డాక్టర్, మా మదర్కి ఎలా ఉంది డాక్టర్? డోంట్ వరీ సార్, ఆవిడ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. డాడీ, నాయనమ్మ చచ్చిపోయింది డాడీ. అవును డాడీ, నాయనమ్మ చచ్చిపోయింది. మోహన్, అత్తయ్య గారు ఫోటోకి సారీ చెప్తావంట కదా, తాతయ్య నిన్ను క్షమించేసాడంట, ఇంకా సారీ చెప్పొద్దంటున్నాడు. నేను రోజు మా నాన్నకి సారీ చెప్తాననే విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. సారీ చెప్తావా దేనికి? డాడీ వల్లే తాతయ్య చచ్చిపోయాడు మమ్మీ. వాట్? నాన్న కొన్నాళ్ళు నా దగ్గర ఉండడానికి హైదరాబాద్ వచ్చారు. సాయంత్రం వస్తానా? రే మోహన్, ఈ ఎడంచి తెగలవుతా. అబ్బా,
మొన్నే కదా అన్ని టెస్టులు చేయించాం, డాక్టర్స్ ఏం లేదని చెప్పారు కదా. నువ్వు అనవసరంగా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతావు ఎందుకు? హ్యాపీగా రెస్ట్ తీసుకో, సాయంత్రం వస్తాను. సాయంత్రం నేను తిరిగి వచ్చేసరికి నమ్మలేదురా. ఆ రోజు నేను తాతయ్య హాస్పిటల్ తీసుకెళ్ళుంటే ఈ రోజు తాతయ్య నాతో కూడా ఉండేవాడు రా. ఐఎమ్ సో సారీ నాన్న. చచ్చిపోతారంట, కెప్టెన్ రాజు వాళ్ళని చంపేస్తాడంట. కెప్టెన్ రాజుకి చాలా బలం ఉందంట, అందుకే తాతయ్య కూడా నాయనమ్మని సేవ్ చేయలేకపోయాడంట. స్నానం చేసేటప్పుడు సబ్బు రుద్దుకుంటుంటే నీ వంపు సొంపులన్నీ చూశాను. నువ్వు అడుగులంగా కట్టుకుంటుంటే నీ అందమైన నడుము మడతల్ని చూశాను. తట్టుకోలేకపోయాను, తాగలేకపోయాను.
నీకు కన్నరికం చెయ్యాలి, నీకు కన్నరికం నేనే చెయ్యాలి, అప్పుడే నాకు శాంతి, అప్పుడే నాకు శాంతి. అవును శోభనం నీకు, శాంతి నాకు. మోహిని, ఎక్కడున్నావు మోహిని? ఏం చేస్తున్నావు మోహిని? ఎక్కడికి వెళ్ళలేవు మోహిని. తెలుసు మోహిని, మోహిని దాక్కున్నావు మోహిని, మోహిని మోహిని మోహిని.
నీకు శోభనం చేయాలి మోహిని, దగ్గరికి రావద్దు, ఇప్పుడే చేయాలి. నీకు కన్నరికం చేయాలి మోహిని. ఏంటి మోహిని? రా మోహిని. మోహిని, ఎక్కడున్నావు మోహిని? కమ్ 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 మోహిని, రా మోహిని. అంటే ఆ దెయ్యం బీరువాలు దొర్లిస్తుంది, దుప్పట్లో దూరుతుంది, వీడియో గేమ్స్ ఆడుతుంది, నిన్ను గోడకేసి కొడుతుంది, కానీ నిన్ను రేప్ మాత్రం చెయ్యలేదా? అవును. ఏంటో దాని ప్రాబ్లం? దైవ శక్తి ముందు దాని ఆటలు సాగు. అయినా ఈ దుష్టి శక్తులు మన ఏం చేయలేమమ్మా. వాటి కోరిక తీర్చుకోవడానికి కాసేపు భయప్రాంతలు చెయ్యొచ్చేమో, కానీ మన్నేం చెయ్యలేవు. ఏం చెయ్యాలన్నా ఆత్మకి మానవ శరీరం కావాలి. ఒక్కొక్కసారి ఈ ఆత్మలు శరీరం లేదనే విషయం మర్చిపోయి తమ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఏదో తినాలనే కోరికతో అది ఆత్మే తిరుగుతుంది అనుకో, ఆ తినే వస్తువుని అది చూడగలదు, ముట్టుకోగలదు, కానీ దాన్ని తిని ఆ రుచిని ఆస్వాదించలేదు. ఎందుకంటే ఆ రుచి తెలిపే అవయవాలు కాని రక్తం చర్మం ఉండే శరీరం కాని దానికి లేదు కాబట్టి. అందుకే ఆత్మలు తమ కోరికలు తీర్చుకోవడానికి సరిపోయే మనిషిని వెతుక్కుని వాళ్లలోకి పూనుతాయి. సో ఒక దయ్యం మీ ఆయన్ని పూనుకొని నిన్ను రేప్ చేయడానికి ట్రై చేసిందంటావు. అప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడానికి మీ ఆయన్ని పొడిచావు. ఇదేగా నువ్వు చెప్పేది? అవును. సార్ ఇది ఒకసారి వినండి సార్. రే, నాకు చెప్పింది అక్షరం మార్చకుండా మళ్ళీ చెప్పరా? వాడి పేరు రాజు. రాజేందర్ రెడ్డి. ఆ కాల్ని కట్టేటప్పుడు లేబర్ సప్లై చేసేవాడు. అందరితో కెప్టెన్ రాజు, కెప్టెన్ రాజు అని పిలిపించుకునేవాడు. పచ్చి తాగుబోతు రాక్షసుడు. అక్కడ పనిచేసే ఒక్క ఆడదాన్ని కూడా వదిలేవాడు కాదు. చిన్న పిల్లలను కూడా చూసేవాడు కాదు సార్. ఒకరోజు పీకల దాకా తాగి 12 ఏళ్ల నా కన్న కూతుర్ని. అందరం కలిసి వాడిని చంపేశాం. వాడి శవాన్ని ముక్కలు ముక్కలు చేసి కాంక్రీట్ లో కలిపి ఆ ఇంటికి స్లాబ్ వేసేసామండి. అదే సార్ జరిగింది. తోని వెరిఫై చేశారా? చేశాను సార్. ఇతను చెప్పే టైం ఫ్రేమ్ లోనే రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి కనబడటం లేదని అతని భార్య గండిపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందండి. ఇప్పటికీ అతని పేరు మిస్సింగ్ పర్సన్స్ లిస్ట్ లోనే ఉంది. వాడి ఫోటో పంపించు. అలాగే సార్.
సో నిన్ను రేప్ చేయబోయిన దెయ్యం ఈ కెప్టెన్ రాజుదేనంటావా? జయలక్ష్మి సార్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఐడి, సిబిఐ, ఎన్ఎస్ఏ, టాస్క్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఏటీఎఫ్, రా, గ్రేహౌండ్స్ ఏమైనా ఉన్నాయా డిపార్ట్మెంట్లు? లేదు సార్. అందరికీ ఫోన్ చేయి. ఎస్ సార్. వాళ్ళ దగ్గర ఉన్న ఆఫీసర్లందరినీ పంపమను. సార్. మనం గంటిపేట వెళుతున్నాం, అక్కడ ఒక దయ్యాన్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎస్ సార్. అక్కడే ఉందిగా దయ్యం. హలో, ఆ ఇంట్లోనే ఉందిగా దయ్యం? లేదు. లేదా? మరి ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇక్కడ? ఇక్కడంటే ఎక్కడ? నా పక్కనే ఉంది. పక్కన? అక్కడ? పక్కనంటే ఎక్కడ? పిచ్చ పిచ్చ వేషాలు వేశామంటే సెల్లో పడేసి. బాగా లేట్ అయింది. నైట్ టైం లేడీస్ స్టేషన్ లో ఉంచకూడదు సార్. సరే, పంపించండి. రేపు మళ్ళీ 10 గంటలకు తీసుకురండి. వెళ్ళు. రేపు మళ్ళీ 10 గంటలకి కెప్టెన్ రాజు గురించి మాట్లాడుకుందాం. వెళ్ళు. సార్, ఆ రాజుగారి ఫోటో సార్.